హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లలో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనబడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువును చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలన్నీ నిజాలైపోతాయా సార్?